ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మైలవర్ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ప్రచారం దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు సార్, ప్రచారం దూసుకుపోతున్నారు. మొన్న మీ నామినేషన్ కూడా చాలా అట్టహాసంగా జరిగింది, ఎలా ఉంది ప్రజలు చూస్తా ఉన్నారు కదా, మీరు కూడా వచ్చున్నారు, బాగా జరుగుతూ ఉంది. గ్రామాల్లో ప్రజా చేత ప్రచార రథమైన నుంచి ప్రచారం నిర్వహించింది రెండో రోజు. టైము తక్కువ ఉంది సార్, వీళ్ళంత మటుకు ఉదయం పూట గడప గడపకెళ్ళి సాయంత్రం పూట గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపలపలాడబోతూ ఉంది. ఈరోజు జీకొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో జరుగుతూ, ఆత్కూరు అట్లాగే కందులపాడు హెచ్ముచ్చాలంపాడు గ్రామాల్లో జరగబోతూ ఉంది కార్యక్రమం. కూటమికి సంబంధించి ఆల్రెడీ కొన్ని హామీలు మీరు ప్రకటించండి, మహిళలకు సంబంధించి ఉచిత బస్సుకు సంబంధించి కానీ ఇవన్నీ ఎలాంటివి వస్తాయి సార్? హామీలు కొన్ని ఇచ్చారు సూపర్ సిక్స్ అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి, మహిళలు ప్రత్యేకంగా ఫ్రీ బస్సు కానీ లేకపోతే మూడు సిలిండర్ వీటి తప్పకుండా కూటమి అధికారులకు వచ్చాక అమలు చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి మీరు చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ బాగుంది, బాగుందండి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్. ఇంకా అంటే ఎలా ఉండబోతుంది సార్? రాబోయే ఎన్నికల సమయం తక్కువ సార్, తర్వాత మాట్లాడదాం అండి, ఇప్పుడు ఎంత టైం లేదు. తప్పకుండా అంతా బాగుంది, ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ధన్యవాదాలు. ఖచ్చితంగా అయితే ప్రజల నుంచి స్పందన బాగుందని వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. కూటమి ఖచ్చితంగా అధికారం రాబోతుందని చెప్తున్నారు. ప్రజలకు సంబంధించి ఇప్పటికే సూపర్ సిక్స్ అనే పథకాలు హామీలు ఇచ్చాం కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారులకు వచ్చిన తర్వాత అన్ని హామీలు నెరవేర్స్తామని వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయిష్ ఆర్టీవీ మైలవరం నుండి. కానీ ఎస్సీలకి సప్లైను గత ప్రభుత్వ హయాంలో ఇచ్చి అంబేద్కర్ విదేశీ విద్య కింద దళిత విద్యార్థుల్ని ఫారెన్లో పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఆగిపోయినాయి. అంతేకాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎస్సీ యువత నిలబట్టడం కోసం ఎస్సీ సప్లాన్ కింద వాళ్ళకి లోన్లు ఇచ్చి ఆదుకుంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి కూడా, ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఎస్సీ సప్లాన్ లేదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆదరుగా నిలబడలేదనే విషయాన్ని మీరు అందరూ గమనించాలని తెలియజేస్తూ, తప్పకుండా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈ రోజు బరిలో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు మనకి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ జిల్లా వరకు ఉంటుంది, అట్లాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది, అది మొత్తం సంవత్సరానికి కలిపితే 18,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఇప్పుడున్న పెన్షన్ ని 4,000 రూపాయలకు తీసుకెళ్లి 4,000 రూపాయల పెన్షన్ అవ్వతాతకి వాలంటీర్ల ద్వారానే నేరుగా ఇస్తామని చెప్తా ఉన్నారు. సంక్షేమమే తప్పితే అభివృద్ధి లేకపోతే ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఈ నెల 11వ తారీఖున అన్నారావుపేట గ్రామంలో ఒక యువకుడు, 27 సంవత్సరాల యువకుడు, బీటెక్ పూర్తి చేసి ఒక బీసీ యువకుడు ఉద్యోగం రాలేదని చెప్పి 2.5 సంవత్సరాలు ప్రయత్నం చేసి చివరికి విసుగు వేసారి ఆత్మహత్య చేసుకున్నాడు మన బిడ్డ ఈ మధ్య, ఈ నెల 11వ తారీఖునే. కాబట్టి మీరందరూ ఆలోచించండి, ఈ విద్యుత్ ఛార్జీలు పెంచినందువల్ల ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే వాళ్ళు ఎవరు లేరు, ఉన్న పరిశ్రమలన్నీ మూతపడతా ఉన్నాయి. దీనివల్ల మన రాష్ట్రంలో చదువుకున్న బిడ్డలకి ఏ రకమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఓ పక్క అవతాదులకు పెన్షన్ ఇస్తున్నాం తప్పితే అమ్మ మనవరాలకి మనవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మీ బిడ్డలకి మీ ఇంట్లో చదువుకోని బిడ్డలేని ఇల్లు లేదు ఈ రోజు రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా కావాలి. వాళ్ళకి కనుక ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఎప్పటికీ తాయిలాల కళ్ళు చూడకుండా ఆ కుటుంబం స్థిరపడుతుందని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా తాగునీరు సాగునీరు పల్లెల్లో మౌలిక సదుపాయాలు కావాలంటే ఎన్డీఏ కూటమి కోటేయండి. శాసనసభ అభ్యర్థిగా నాకు, పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే 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 అమ్మా నమస్తే. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.